రికార్డింగ్ చూడండి, చాలా చక్కగా మాట్లాడింది. సెకండ్ మ్యారేజ్ అయింది, ఆమె పుట్టాడు చేసుకుని పోలీస్ కేసు ఇచ్చింది. ఆమె తీసుకుపోయి జైల్లో పెట్టించింది, 2 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు 1996 లో అది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ ఉందా, నేను ఎవ్వరు లేరు, నాకు ఎవ్వరు లేరు, నా పిల్లలు నువ్వు తప్పలేదని చెప్పి ఇప్పుడేమో ఇంకో పెళ్లి చేసుకొని ఇవ్వడం. ఆయనకి ఇద్దరు పిల్లలు, మళ్ళీ దొంగ పెళ్లి చేసుకొని నిరూపించుకుంటున్నాడు. నాకేమో కోర్టు కేసుకో, నువ్వు మేనేజ్ తీసుకో, నువ్వు బెటర్ తీసుకొని ఏం చేస్తావు చేసుకోవు అని ఇప్పుడు భయపెట్టిస్తున్నాను. ఎన్ని రోజులు, 3 నెలల నుంచి ఇదే రామండే మాకు. మేమే ఫాలో చేస్తాం సార్, ఇది ఎక్కడ ఉంటుండు, ఏంది ఇంకా మాటలు ఇట్లా మాట్లాడుతుండని. కొంతమంది ఏమన్నా అంటే తెలిసిన వాళ్ళు కూడా అంటున్నారు, ఎటు పోతుండో మాకేం తెలుస్తుంది అని. వాళ్ళ దగ్గర కూడా పోయినాము, మా ఊరి పోయినాము. నువ్వెవరో నాకు తెలియనే కదా అంటుండ అసలు. ఓ ఏం చేసుకుంటావు చేసుకుని గలీజ్ గలీజ్ మాటలు కొట్టడానికి వస్తుంది కోర్టులో. ఏమని అంటున్నాడు ఇప్పుడు 20 సంవత్సరాలు సార్, 94 లో అయింది. 94 లో